Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 ante santanam, 49 ante santosham. Personal ga Megha, what is love for you? Love naaku strength andi. I think love gives you strength to do things. Emaina like a mother love or love for a thing, even love for your movie. So love gives you the strength to go and beyond, push yourself more. At least I believe that is only love. Okay, who is one love that you are taking with this movie to your life, towards your life? It has nothing to do with me, but I think my director, his love for his film. For his film, yeah. Adina, 100%. Yeah. Okay. What is love to you personally? Love Trigun. To me, amma nana. Bah. తప్పించేసుకున్నాడు కాదు తప్పించాను సీరియస్ చెప్తున్నాను ఐ ఆల్సో హ్యావ్ టు టెల్ దిస్ టు పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ప్రపంచంలో చాలా స్వచ్ఛమైన ప్రేమ అమ్మనాన్న దగ్గర నుంచి వస్తుంది వాళ్ళని మనం కరెక్ట్గా ప్రేమిస్తే మనం మనం వీ విల్ లవ్ ఆర్సెల్స్ ఇఫ్ వీ కెన్ లవ్ అవర్ పేరెంట్స్ ఇఫ్ వీ లవ్ ఆర్సెల్స్ వీ విల్ ఆల్సో లవ్ ద అదర్ పర్సన్ రైట్ ట్రూ సో ఆ బేస్ కరెక్ట్గా ఉంటే బిల్డింగ్ కరెక్ట్గా వస్తుంది అవును సో ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఏదో చాలా డెప్త్ఫుల్గా ఉంది ఐ థింక్ తనికెల భరణి గారే చెప్తారు దేవుడు మన తలరాత రాస్తున్నప్పుడు చేయి నొప్పేసి దాన్ని అర్ధాంతంగా కాకుండా కాదు కాదు మన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి పేరెంట్స్ లవ్ అర్థమయ్యేది చెప్పడానికి అసలు ఎంత బ్యూటిఫుల్ దిస్ వన్ లైన్ అజయ్స్ డైలాగ్ అజయ్స్ డైలాగ్ రెండు నెలలు పరిచయం అయిన నా మాట ఎంత వింటున్నావు అంటే చిన్నప్పటి నుంచి పెంచిన మీ నాన్న మాట ఎలా వింటాం అని ఒక డైలాగ్ కరెక్ట్ అవును సో ఇప్పుడు రీసెంట్గా కూడా త్రిగుణ్ వీ హ్యావ్ సీన్ మనం నమ్మలేని ఒక బ్యాడ్ సిట్యుయేషన్ జరిగింది ప్రేమ అనే దాంట్లో ఢిల్లీలో సో ఇలాంటి టైంలో ఇలాంటి యంగ్స్టర్స్ అనేది ఎప్పుడైనా సరే హీట్ ఆఫ్ ద మూమెంట్లో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఇంపల్సివ్గా ఉంటారు సో ఈ సబ్జెక్ట్ని అడ్రస్ చేశారా ప్రేమ దేశంలో యాక్చువల్లీ నాట్ డైరెక్ట్లీ మీరు ఆ పర్టికులర్ విషయంలో ఏంటంటే ఆ మొత్తం కేసులో అమ్మాయి తన పేరెంట్స్ అసలు టచ్లో లేదు రైట్ యూనో ఫర్ 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 లాంగ్ టైం కొన్ని నెలల తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడలేదు యూనో మా సినిమాలో ఏంటంటే మా అమ్మ నాకు నేను ఫస్ట్ అమ్మాయి నచ్చింది మా అమ్మతోనే చెప్తాను యూనో తను కూడా చెప్తారు నీకు ఒక కోడలు అంటే ఎగ్జామ్లో బాగా ఫెయిల్ అయిన అబ్బాయి అయినా నీకు పర్లేదమ్మా అంటే చదివే అన్ని లైఫ్ కాదంటే అని ఒక డైలాగ్ ఉంటుంది సో ది థింగ్ ఇస్ దట్ ఈస్ ద టేక్ అవే దట్ వీ హ్యావ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ కనెక్టెడ్ టు యువర్ పేరెంట్స్ బట్ అది సారీ టు ఇంటరప్ట్ యు బట్ ఇట్స్ నాట్ జస్ట్ ద చిల్డ్రన్స్ డిసిషన్ అది టూ వే స్ట్రీట్ అండి ఐ టెల్ ఎవ్రీథింగ్ టు మై మదర్ బట్ మై ఫ్రెండ్స్ డోంట్ హావ్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ దేర్ పేరెంట్స్ అది ఎందుకంటే మై మదర్ గేవ్ మీ దట్ స్పేస్ కరెక్ట్ So she wants me to go to her for everything first rather than going outside and getting into trouble. So again it comes to two human beings and how they open up. The relationship between the parents and the child. Yeah, just children's kaadu. Even parents have to open up and because times are changing, everything is changing. So both have to make an effort yeah, now. True. Because that dialogue hit that situation. Yeah. Aray, ee chinna logic telliste alanti situations avo. See, and they say, no, we are digitally so close but humanly so far away. So far, yeah. So right. Yeah, we'll have to be close to your parents maatladandi and parents please be nice to your children be open to your children it's a different generation maaripoyindi inka paatho pattukoni nu itla battle esukogottunu ikkadiki vellukalu safety is really important but trust your children give them space I think trust ante vaallu kuda tirigi ade trust manni padtaru avunu so mee iddaru kalisi already few films work chesaru and starting point lo mega what is your first eppudaina sare first impression is the best impression antaru kada so what is the first impression and what is the present impression about this is an interesting question I've said this before and you know actually Aditni ముందు ముందు చాలా ఇయర్స్ బ్యాక్ నేను చెన్నైలో కాలేజ్ చదువుతున్నప్పుడు చేశాను ఐ మెట్ హిమ్ యాస్ మై మదర్స్ ఫ్రెండ్ సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఓ మై మదర్స్ ఫ్రెండ్ హాయ్ వాళ్ళ మదర్ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అన్నమాట ఓకే ఓకే సో నేను తన యాడ్ చేసేవాడిని నాకు బా ఫ్రెండ్స్ అండ్ కల్స్ మేము వి యూజ్ టు హ్యాంగ్ అవుట్ అండ్ ఆల్ నాకు అలా తెలుసు వి డిడ్ ఎన్ యాడ్ టుగెదర్ ఫస్ట్ ఓకే సో ఇప్పుడు అంటే సేమ్ హిస్ ద సేమ్ హిస్ జస్ట్ యువర్ మదర్స్ ఫ్రెండ్ హి హాసన్ చేంజ్డ్ ఫ్రమ్ దెన్ టు నౌ హి చేంజ్డ్ హిస్ నేమ్ ఆల్సో బట్ హి ఇస్ అది చేసారు ఓకే సో ముందు నాకు అదితే ఎప్పుడు త్రిగుణ్
అండి. అంతే అదే చేయండి మనిషి అదే. సో ఎవాల్వ్ అంటే చాలా ఎవాల్వ్ అయ్యాను నేను, చాలా నేర్చుకున్నాను నేను, స్పిరిచువాలిటీలోకి వెళ్ళాను, ప్రేమకి దూరంగా ఉంటాను ఇలా లాస్ట్ చాలా చెప్పారనమాట. కట్ చేస్తే ప్రేమే జీవితం, ప్రేమే దేశం, ప్రేమ దేశంలోనే బ్రతుకుతాం అంటున్నారు. అందుకే చెప్పాను కదా రెస్పాన్సిబుల్ గా ప్రేమించండి. రెస్పాన్సిబుల్ గా అంటే ఇప్పుడు ఈ సినిమాలో మీరు ప్రేమించినట్టు చూడండి, డిసెంబర్ 2 రండి చూపిస్తాం ఎలా ప్రేమించ. So, there is one more beautiful thing about Premadesam is one mother and son relationship. And the second point, actually Shrikant gar chaala clear ga portray chesindi, wonderful ga anipinchindi, chudali cinema definitely ga anipinchade entante openness to the love ante different human beings untaru manaki nachinattu kaadu vallani accept cheyali anedi chaala baa chupichinattu unnaru. Correct. Actually all kinds of relationships I'm cover chesaru. ఒక ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక ఒక ఉండే ఒక లవ్, ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే ఒక లవ్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండే ఒక లవ్, అండ్ ఒక మదర్ అండ్ సన్ మధ్యలో ఉండే ఒక లవ్. సో మెనీ ఆస్పెక్ట్స్. ఒక ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది మాయా వాళ్ళ స్టోరీలో వస్తుంది, వైష్ణవి తను చేసింది అనమాట. తన తన క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కళ్ళ పర్స్పెక్టివ్ ఆన్ హౌ ఇట్ గోస్ చాలా చాలా బాగా, దట్స్ వై ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ లవ్ ప్రేమదేశం అని పెట్టే టైటిల్. యాక్చువల్లీ తను నాకు చెప్పాడు విత్ ద మోస్ట్ యాప్ టైటిల్, కానీ ముందు ఆల్రెడీ ఉంది కాబట్టి నా అంత హెవీ టైటిల్ పెడుతున్నాం, సరిగ్గా తీయకపోతే అందరూ గుడ్లు రాళ్ళు వేస్తారు. అవును, ఐ థింక్ మరీ కొంచెం డీసెంట్గానే తీసామనుకోండి. అండ్ పాటలు చాలా బాగున్నాయి. మణి శర్మ గారు మేబీ ఆయన సబ్జెక్ట్లో టైటిల్ ప్రేమ చూసే వచ్చేసారా, జాయిన్ అయిపోయారా? యాక్చువల్లీ మా డైరెక్టర్ చాలా రోజులు ఆయన దగ్గర సినిమా మా దగ్గరకు వచ్చే ముందు ఆయన మణి శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఓకే చేసుకొని కొన్ని మంత్స్ వర్క్ చేసి సాంగ్ తీసుకుని వచ్చాను. ఓకే. ఈ క్రమంలో యాక్చువల్లీ మణి శర్మ గారికి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోలేదు, ఎందుకంటే ఆయన చిరంజీవి గారి సినిమా ఆచార్య బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకి ఈ సినిమా చేయాలని ఒక ఆయనకి నచ్చింది. ఆయన ఏంటంటే ఐ వాంట్ డూ సంథింగ్ యూత్ఫుల్, ఐ వాంట్ సపోర్ట్ యంగ్ టాలెంట్, ఐ వాంట్ వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్ అని ఆయన వాలంటీర్గా వచ్చి చేయడం వల్ల మాకు దొరికింది. ఓకే. అండ్ మీరు సినిమా చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అసలు లవ్ స్టోరీ మణి శర్మ గారు ఇన్ బిట్వీన్ హెవెన్ అన్నట్టు. అవును, యాక్చువల్లీ తెలుగులో చాలా రోజులు అయింది ఇలా, కాలేజ్ మొత్తం కాలేజ్ అప్పుడు ఎప్పుడో తేజ గారి సినిమాలు అప్పుడు ఉండేది ఈ ఫీవర్, మళ్ళీ ఇప్పుడు బ్రింగింగ్ ఇట్ బ్యాక్ లాగా ఉందన్నమాట. హోప్ఫుల్లీ తెలుగు సినిమాల్లో ప్రత్యేకంగా ఇప్పుడు నువ్వే కావాలి కానీ ఆర్ హ్యాపీ డేస్ కానీ సో మెనీ కాలేజ్ ఫిల్మ్స్, ఇట్స్ మన క్రౌన్ జ్యూల్ లాగా టాలీవుడ్. కరెక్ట్. మళ్ళీ చేయడానికి వెరీ హ్యాపీ, ఐ హోప్ ఆడియన్స్ యాక్సెప్ట్ ఇట్ లైక్ ద ప్రీవియస్ ఫిల్మ్స్. True.